హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని జంప్ సూట్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ ఈ వీడియోలో చూపించే జంప్ సూట్స్ అన్నీ కూడా ఏదైనా క్యాజువల్ వేర్కి లేకపోతే ఇండో వెస్ట్రన్ లుక్స్, మంచి వెస్ట్రన్ లుక్స్ ట్రై చేయాలనుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. మంచి స్టైలిష్ అయితే తీసుకున్నాను ఇవాళ చూపించే జంప్ సూట్స్ అన్నీ కూడాని. అండ్ ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్ నుంచి అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యూజువలీ జంప్ సూట్స్ ఏంటంటే నేను కొంచెం వేస్ట్ రీజన్ దగ్గర ఫిట్టెడ్గా ఉండేలాగా తీసుకుంటాను. ఒకవేళ మీకు కూడా నాగ్లా హాగ్లాస్ బాడీ షేప్ ఉంటే ఆర్ లేకపోతే ఒకవేళ మీకు కానీ ప్యూర్ షేప్ బాడీ ఉన్నా సరే కూడా వేస్ట్ లైన్ దగ్గర ఫిట్టెడ్గా ఉన్న టైప్ ఆఫ్ జంప్ సూట్స్ తీసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. మంచి లైక్ వేస్ట్ హైలైట్ అయితే మంచి పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుందండి ప్యూర్ షేప్ బాడీ అండ్ హాగ్లాస్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి. నేను యూజువల్గా ఎక్కువగా వేస్ట్ లైన్ దగ్గర ఫిట్టెడ్గా ఉండేవి తీసుకుంటాను. అంటే కంఫర్టబుల్గానే అనిపిస్తాయి, అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్ అండ్ మంచి ఒక షీక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా సెటిల్ కలర్, మంచి బ్లూ వైట్ బ్లూ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఫ్యాబ్యాలీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ సైజ్ అయితే స్మాల్ తీసుకున్నానండి. జంప్ సూట్స్ నేను యూజువలీ స్మాలే తీసుకుంటాను, ఎక్స్ట్రా స్మాల్ నాకు మరీ ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం నేను స్మాల్ సైజ్ లేకపోతే డిపెండింగ్ ఆన్ ద మోడల్ ఒకసారి మీడియం కూడా తీసుకుంటాను. దీన్ని ఏంటంటే స్లీవ్స్ అయితే భలే డిఫరెంట్ వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ వైడ్ లెగ్ వచ్చింది. యూజువలీ నేను ఎప్పుడు కూడా జంప్ సూట్స్ తీసుకునేటప్పుడు కొంచెం వైడ్ లెగ్ ఉండేలాగే తీసుకుంటాను, బికాజ్ ఇట్ సూట్స్ మై పర్సనాలిటీ అండి. ఆ కొంచెం వైడ్ లెగ్వి తీసుకుంటే నాకు లో బాడీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇట్లా వైడ్ లెగ్వి తీసుకుంటే లుక్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో కమింగ్ టు ద జంప్ సూట్, ఇట్లా మనకి స్లీవ్స్ అయితే ఇలా రఫిల్ స్లీవ్స్ లాగా వస్తాయండి. ఇలా వింగ్ స్లీవ్స్ లాగా అయితే వచ్చింది మనకి. ఇట్లా స్లీవ్స్ అయితే వస్తాయి, సింపుల్ లైక్ సింపుల్గా వస్తుంది. పైన బాడీ పార్ట్ ఏంటంటే ఇట్లాగా కాలర్ వచ్చి ఇక్కడ చిన్న వి షేప్ స్లిట్ లాగా వచ్చి వస్తుంది మనకి. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి, కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది, మంచి ప్రింట్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే దీనికి జిప్ అయితే వచ్చిందండి మనకి. జిప్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇట్లా కింద వరకు వస్తుందండి జిప్, సో దట్ వేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. జంప్ సూట్స్తో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా ట్రావెలింగ్ అప్పుడు కొంచెం వాష్రూమ్స్ అయితే ఇబ్బంది అనిపిస్తుంది వాష్రూమ్ యూజ్ చేయడము ఇట్లాంటి జంప్ సూట్స్తోని. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా టూ బటన్స్ వచ్చి రింగ్స్ వచ్చాయి. అండ్ కింద యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇవేంటంటే కొంచెం ఇట్లా వైడ్ లెగ్ లాగా అయితే వచ్చింది, ఇట్లా వైడ్ లెగ్ లాగా వచ్చి. అండ్ ఇక్కడ మనకి బెల్ట్ లాగా ఇట్లా ఫ్యాబ్రిక్తోనే మనకి బెల్ట్ లాగా ఇక్కడ రింగ్స్ వచ్చి ఇలా బెల్ట్ లాగా అయితే వచ్చింది. అది ట్రై చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. ఎస్పెషలీ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా నాకు చాలా నచ్చింది, మంచి డిఫరెంట్ స్లీవ్ ప్యాటర్న్ వచ్చి అయితే వచ్చింది మనకి ఈ జంప్ సూట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ ఈ జంప్ సూట్స్ ఏంటంటే కొంచెం టీనేజర్స్కి కూడా చాలా బాగుంటాయి, టీనేజర్స్కి మంచి క్యూట్ లుక్ అయితే ఇస్తుందండి. సో కమింగ్ టు ద జంప్ సూట్, ఇట్లా మనకి ప్లెయిన్ సాలిడ్ కలర్లో వస్తుంది. ఇట్లా సాలిడ్ కలర్లో వచ్చి దానిపైన అంతా మనకి ఇట్లాగా పోల్కి బాల్స్ లైక్ బాల్స్ లా ఇలా డాట్స్ లాగా డిజైన్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి వైడ్ లెగ్గే వస్తుందండి, నేను యూజువలీ వైడ్ లెగ్గే తీసుకుంటాను. అండ్ వేస్ట్ దగ్గర ఏంటంటే మనకి ఇలాగా ఎలాస్టిక్ లాగా వచ్చింది, వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ లాగా వచ్చింది. ఇదేంటంటే ప్యూర్ థిక్ కాటన్ లాగా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, అసలు ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి ఫ్యాబ్రిక్, మంచి థిక్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా సెపరేట్గా రాకుండా మనకి కటింగ్లోనే ఇట్లా అడిషనల్గా స్లీవ్స్ స్టిచ్ చేయకుండా కటింగ్లోనే స్లీవ్ లాగా అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్లా హైలైట్ చేశారండి, బార్డర్స్ యాడ్ చేసి లైక్ ఇట్లాగా బార్డర్ యాడ్ చేసి హైలైట్ చేశారు. అండ్ జంప్ సూట్కి వచ్చేసి కింద మనకి ఇలాగా పాకెట్ అయితే వచ్చింది. అండ్ దీనికి పెట్టుకోవడానికి ఇలాగా బెల్ట్ కూడా వచ్చిందండి, ఇలా సేమ్ ఫ్యాబ్రిక్తో ఇట్లా బకిల్ అది వచ్చి మనకి
మక్కిన అదే వచ్చి మనకి బెల్ట్ అయితే వచ్చింది. బెల్ట్ కూడా చాలా బాగుండింది, మంచి లుక్ అయితే వచ్చింది బెల్ట్. అండ్ ఇంకేంటంటే వీ షేప్ నెక్ వచ్చింది, వీ షేప్ నెక్ అండ్ సింపుల్ ఇట్లాంటి ప్లెయిన్ ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు ఆ లేకపోతే షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటాయి వీ షేప్ నెక్స్ అదంతాని. అండ్ బ్యాక్ సైడ్ దీనికి జిప్ కూడా వచ్చిందండి, ఇలా మనకి బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది దీనికి. దీనికి కింద వరకు అయితే రాలేదు, ఓన్లీ బాడీ పార్ట్ వరకు మనకి జిప్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ జంప్ సూట్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ అదంతా కూడా ఓవరాల్గా చాలా బాగుంది, వేసుకుంటేనే మంచి స్టైలిష్ అండ్ క్యూట్ లుక్ అయితే వస్తుంది. ఏదైనా స్నీకర్స్ పైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ బీబా, బీబా బ్రాండ్లో అయితే తీసుకున్నాను. మంచి ఫ్లోయ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది దీనికి, స్లీవ్ ప్యాటర్న్ అదంతా డిఫరెంట్ వచ్చింది. సారీ, లెగ్ కింద బాటమ్ ప్యాంట్ ప్యాటర్న్ అంతా డిఫరెంట్ వచ్చింది. ఇట్లా మనకి సింపుల్గా షార్ట్ స్లీవ్స్తో అప్ప పార్ట్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి ఇట్లాగా మెగా స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ వచ్చి అయితే మనకి స్లీవ్స్ వచ్చాయి. ప్రింట్ అండ్ లైక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇలా మిర్రా వర్క్తో హైలైట్ చేసి మనకి ఇక్కడ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా బాడీ పార్ట్ పైన మనకి అంతా కూడా ఇట్లా మిర్రా వర్క్తో హైలైట్ చేసి డీటెయిలింగ్ అయితే వచ్చిందండి దీనికి. అండ్ కింద ఇలా ప్యాంట్ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేయర్తో ఫ్రాక్ లాగా వచ్చింది. అండ్ ఇదేంటంటే మనకి కొంచెం షరారా స్టైల్ లాగా వచ్చింది, ఇట్లా లేయర్స్ లాగా వచ్చి ఇక్కడంతా ప్రతి లేయర్ దగ్గర ఇలా ఫుల్గా ప్లీట్స్ లాగా వచ్చిందండి. ఇలా ప్లీట్స్ లాగా వచ్చి మనకి లేయర్స్ లాగా బాటమ్ పార్ట్ అయితే వచ్చింది, చాలా బాగుందండి వేసుకుంటే. ఇదేంటంటే కొంచెం ఫ్రాక్ స్టైల్లో కూడా అనిపిస్తుంది మనకి, ఫ్రాక్ దూరం నుంచి చూసేదానికి ఏంటంటే ఫ్రాక్ స్టైల్లో ఉండింది. ఇలా ప్లీట్స్ అది వచ్చి ఫుల్ గేరా వచ్చి మనకి వైట్గా లెగ్స్ అయితే వచ్చి మనకి వచ్చింది. అండ్ పైన పార్ట్ ఏంటంటే ఇట్లా సింపుల్గా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తో హైలైట్ చేసి వచ్చింది, మంచి క్లాసీ లుక్ వచ్చిందండి. కలర్ కూడా చాలా క్లాసీ ఉండింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలాగా థ్రెడ్స్ అయితే వచ్చాయండి, మనకు కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ కూడా వచ్చాయి. వేస్ట్ రీజన్ దగ్గర ఇట్లా థ్రెడ్స్ లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ దీనికి ఏంటంటే ఇలా బటన్స్ ఇచ్చారు, షోకి బటన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా కలర్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. ఈ జంప్ సూట్ది చాలా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది, వెకేషన్స్కి క్యాజువల్ వేర్కి అది బయటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. టీనేజ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి జంప్ సూట్స్ వేసుకుంటేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ బీబాయే తీసుకున్నానండి. ఇది కూడా స్లీవ్ ప్యాటర్న్ భలే డిఫరెంట్ వచ్చింది, మంచి డిఫరెంట్ స్టైల్లో స్లీవ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. మనకి ఇట్లాగా లేయర్గా వచ్చిందండి పైన స్లీవ్ ప్యాటర్న్, అంటే లోపల మనకి ఇట్లాగా స్లీవ్లెస్తో బాడీ పార్ట్ లాగా వచ్చింది. దాన్ని కవర్ చేస్తూ ఇట్లా లేయర్ లాగా మంచి వింగ్ షేప్లో మనకి ఇలాగా స్లీవ్స్ అయితే వచ్చింది, నెక్ రీజన్తో పాటు కలిపి అయితే ఇట్లా వచ్చిందండి. మనకి వేసుకుంటే ఇట్లాగా వింగ్స్ లాగా అయితే వస్తుంది. ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంది, ప్రింట్ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చిందండి ఇది కూడా. అండ్ దీనికి బాటమ్ ఇది కూడా మనకి మంచి ఫ్లేయర్ వచ్చిన బాటమ్ వైడ్ లెగ్తో అయితే వచ్చింది మనకి దీనికి బాటమ్. అండ్ దీనికి కూడా ఇట్లాగా థ్రెడ్స్ లాగా ఇచ్చారు టై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారండి, ఎడ్జ్లోని మనకి ఇలాగా బటన్స్ అయితే ఇచ్చారు హైలైట్ చేస్తుంది. నెక్ ప్యాటర్న్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎలాస్టిక్ లాగా వచ్చింది, ఇట్లాగా మొత్తం అంతా ఎలాస్టిక్ లాగా అయితే వచ్చిందండి పైన పట్టినట్టు ఉంటుంది వేసుకుంటేని. సో దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. అండ్ దిస్ కమ్స్ విత్ లీవా ట్యాగ్, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లీవా ఫ్యాబ్రిక్, అంటే వాష్ చేసాక కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ లీవా ట్యాగ్ వచ్చిన వాటికి. మంచి కంఫర్టబుల్ ఉంటుంది, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు లేకపోతే కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు ఇట్లాంటి జంప్ సూట్స్ అది ప్రిఫర్ చేసినప్పుడు ఇలాంటి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. టాల్గా ఉన్నట్టు కనబడతారు అండ్ స్లిమ్గా ఉన్నట్టు కూడా ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది, మంచి వెకేషన్ వైబ్స్ అయితే వస్తుందండి. ఈ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా అయితే ఉండింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఫ్యాబాలి అండ్ సైజ్ వచ్చి స్మాల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే కొంచెం లైక్ బ్యాక్లెస్ లాగా వచ్చింది, డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ ఏంటంటే నార్మల్గా ఇట్లా మనకి హై నెక్ లాగా వచ్చింది, రౌండ్ నెక్ హై నెక్ లాగా వచ్చి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి, ఆల్మోస్ట్ ఎల్బో లెంత్ వరకు అయితే వస్తాయండి మనకి స్లీవ్స్. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ దీనిపైన ప్రింట్ అంతా కూడా మనకి ఇట్లాగా వర్టికల్గా వచ్చింది. యూజువలీ ఒకవేళ మీరు చబ్బీ సైడ్ ఉన్నా షార్టర్ సైడ్ ఉన్నా ఇట్లాంటి వర్టికల్ లైన్స్ తీసుకుంటే చాలా మంచి స్లిమ్మింగ్ అండ్ టాల్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది, ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుందండి. అంటే జంప్ సూట్స్లోనే అనే కాదు, అండ్ ఎప్పుడూ కూడా ఇట్లా వర్టికల్గా ఉన్న డిజైన్సే తీసుకోవాలి. లైన్స్ ఉంటే చాలా, అంటే లైన్స్ ఉంటే బాగా టాల్గా కనబడతారు. ఒకవేళ ప్రతిసారి ఇట్లా లైన్స్ ఉన్నవే మనం పర్చేస్ చేయలేం కాబట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా వర్టికల్గా ఉన్న డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా ఒక స్లిమ్మింగ్ అండ్ టాల్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి
ఇట్లా మనకి బ్యాక్లెస్ లాగా వస్తుంది. ఇట్లా పైన ఏంటంటే మనకు ఒక బటన్ అయితే వస్తుందండి, కొంచెం ఇట్లాగా పాట్ నెక్ లాగా వస్తుంది. అంటే ఇది పై చేసుకోవడానికి మనకి ఇలాగా వైట్ ఇట్లా వైడ్ గా అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ మనకి. అండ్ దీనికి ఇక్కడ అంతా కూడా జిప్ వచ్చింది, మనకి కింద జిప్ వచ్చింది. ఇక్కడ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా ఇక్కడ జిప్ అయితే వచ్చింది మనకి. అండ్ లెగ్స్ వచ్చేసి ఇట్లాగా వైడ్ లెగ్స్ అయితే వచ్చాయి మనకి, ఇలా వైడ్ లెగ్స్ లాగా వచ్చి దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి. ఈ జంప్సూట్స్కి మనకి పాకెట్ కూడా వచ్చింది. వేసుకుంటే చాలా మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. సింపుల్ ప్రింట్, అంత హడావుడి లేకుండా సింపుల్గా ప్రింట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ నాకైతే అంతగా నచ్చలేదండి, కొంచెం లైక్ క్రేప్ టైప్వి నాకు పెద్దగా నచ్చవు పర్సనల్గా. అందుకని మోడల్ అయితే మనకు చాలా బాగుంది ఈ జంప్సూట్ది. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టిన వీడియోస్ కనుక నచ్చితే, అండ్ ఒకవేళ మీకు ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.